బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీకిలోకి ఆహ్వానించేందుకు అమిత్ షా ఈ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా మునుగోడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అమిత్ షా హాజరయ్యారు. అమిత్ షా పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ మునుగోడులో వినూత్న నిరసనకు దిగింది. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను కూడా కేంద్రం భారీగా పెంచిన వైన్యాన్ని ప్రస్తావిస్తూ పెట్రోల్ డీజిల్ పంపులతో పాటు గ్యాస్ సిలిండర్ మాస్కులను ధరించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. అంతేకాకుండా పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపును నిరసిస్తూ పాల క్యాన్ మాస్కును ధరించి ఆ పార్టీ శ్రేణులు ప్రదర్శనను కొనసాగించాయి.